రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో మొత్తం కూటమికి పార్టీలకు చెందిన ప్రతినిధులందరూ కూడా వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు. మీ టైం ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు దాదాపు వాళ్ళు ఏమైనా ఐదు ఆరు ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నిటికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయి. అండ్ రెండోది, అది అయిపోయిన తర్వాత జత్వాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభోదయం. ఓం నమో వెంకటేశాయ. దైవం మానవ రూపేణ సత్యమేవ జయితే. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఆ దేవుడు దేవదేవుడే సుప్రీంకోర్టు ద్వారా ఏం ప్రశ్నించాలో అనే దీంతో ఆ ప్రశ్నలు సంధించడం. అసలు నమ్మకమే లేదు కదా దేవుడి మీద? మాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం లేదు కదా అసలు? ఫస్ట్ ఒకటండి, మాకు నమ్మకం ఉంది లేదు అనేది మీరు కాదు నిర్ధారించేది. నేను కాదు, మీరే చెప్తున్నా. మేము డిక్లరేషన్ ఇవ్వనప్పుడే మీ నమ్మకం ఏంటో తెలిసిపోయింది. మీరు డిక్లరేషన్ మేము ఆల్రెడీ డిక్లరేషన్ గురించి పక్కన పెడదాం. ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడితే చాలా ఉంటది, ఉన్నట్టు సమయం సరిపోదు. చౌదరి గారు, ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి. ముందుగా ఏమాత్రం ఎంతో బీఫ్ ట్యాలో కలిసింది, బీఫ్ ట్యాలో వాడారు అని చెప్పేసి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని ఈ లడ్డూ ప్రసాదాన్ని వద్దయ్యా 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 వద్దయ్యా, దేవుడు మామూలుడు కాదు, ఆయన పవర్ మంచిది కాదు, ఆయన పవర్ మామూలుగా ఉండదు అని చెప్పేసి మేము ఎంత చెప్పినా వినకుండా ఆ రాజకీయాల్లోకి ఆ దేవదేవుడు ప్రతిష్టని, ఆ లడ్డూ ప్రసాదం ప్రతిష్టని ప్రెస్ మీట్ పెట్టి మరీ లాగి ఈరోజు ఆ దేవుడే సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రశ్నలు వేయించారు. నీకు క్లియర్గా ఇంకొక ప్రశ్న కూడా, వాళ్ళు మీరు వేసిన ప్రశ్నలు వాళ్ళు చెప్పిన సమాధానాలు కాకుండా ఇంకో ప్రశ్న కూడా వేసారు, అది మర్చిపోయారు. లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి లడ్డూని శాంపిల్ని టెస్ట్కి పంపించారా? లడ్డూలో కల్తీ జరిగి లడ్డు టెస్ట్కి పంపించారా? పంపించకుండా టెస్ట్ రిపోర్ట్ రాకుండా ఉన్న గీని, సస్పెక్టెడ్ గీని వెనక్కి పంపించి లడ్డూని టెస్ట్ చేయకుండా, అసలు మీరు లడ్డూలో కల్తీ జరిగిందని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? హిందువుల మనోభావాలను ఇక్కడ దెబ్బతీసింది ఎవరు? దేవదేవుడి ప్రతిష్టను దెబ్బతీసింది ఎవరు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? ఇప్పటికీ సుప్రీంకోర్టుకి ఇప్పటికీ ఆధారాలు చూపించలేకుండా ముందుగానే స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. లేదు, మీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీరు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి దయచేసి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సమాధానం చెప్పండి. ఎవరు కాదన్నారు మీరు సమాధానం? ఇప్పుడు బీఫ్ టీలో కలిసింది అని అప్రతిష్ట పాలు చేయడం కోసం పెట్టినంత తొందరగా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే, ఇంతవరకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వాటికి వివరాలు చెప్పట్లేదు ప్రజలకి? ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు? అప్రతిష్ట చేయడానికి చేసినంత తొందర సమాధానం చెప్పడానికి ఎందుకు లేదు? సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం తెలియజేయండి. అటనే సుప్రీంకోర్టుకు కూడా మీరు ఇవ్వాల్సిన సమాధానం ఇవ్వండి. రేపు విచారణలోకి వచ్చేసరికి ఎవరు కాదన్నారు? బాధ్యత లేకుండా, ఏమాత్రం నైతిక విలువలు లేకుండా దేవదేవుడి ప్రతిష్టని కేవలం ప్రత్యర్థి పార్టీల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం సాక్షాత్ ఆ దేవదేవుడిని, ఆ లడ్డూ ప్రసాదాన్ని డైరెక్ట్గా మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని అసలు లడ్డూ శాంపిల్కే పంపించకుండా, ఆ శాంపిల్ టెస్టే లేకుండా మీరు ఎలా నిర్ధారిస్తారు లడ్డూ కల్తీ జరిగిందని? అది ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? దట్టు అది ఘోరమైన స్టేట్మెంటు. ఏది నెయ్యికి బదులు బీఫ్ టేలో వాడారని ఘోరమైన స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్ వాడారు అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూసుకోకుండా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అనేదే సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, అది కాదు. ఆల్రెడీ ఆధారాలు ఉంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే
ఒకటి రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఒక నిమిషం అండి చౌదరి గారు, చౌదరి గారు ఒక నిమిషం, నేను రైట్ చౌదరి గారు ఒక నిమిషం, ఈయనకు ఒక ప్రశ్న ఉంది, ఒక ఈయనకు ఒక ప్రశ్న ఉంది. ఓకే, ఆధారాలు వచ్చిన తర్వాత చేస్తాము, అలాంటప్పుడు ఎందుకు